మీనమామ వన్య కంసమామ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలనలో సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థుల పరిస్థితి రోడ్డు మార్జిన్లో నిద్రించే అనాథల కన్నా దారుణంగా ఉందన్నారు. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల దుస్థితిని ప్రతిబింబించే ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ అమ్రుల్లా మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై 6 నెలలైనా చలికాలం ప్రారంభమై నిలగడుస్తున్నా దుప్పట్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. నవ్విపోండిగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఉంది. సంక్షేమ హాస్టల్స్ భవనాలను కొత్త రంగులతో సరిపెట్టి మరమ్మతులు చేయకపోవడంతో స్లాబులు పెచ్చులు ఊడి పడి విద్యార్థుల తలలో రక్తమోడుతున్నాయి. గత 4 నెలలుగా మెస్ ఛార్జీలను వైసీపీ ప్రభుత్వం విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. వార్డెన్లు అప్పు చేసి సంక్షేమ హాస్టల్ను నెట్టుకొస్తున్న దుస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. మరమ్మతులకు నిర్వహణకు నోచుకొని సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులను పాములు విషకీటకాలు కాటేస్తున్నాయన్నారు. నిద్రించే విద్యార్థుల చెవుల్లోకి బొద్దింకులు దూరుతున్నాయన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులను ఆదుకోవాలన్నారు. లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు వెనుకడమని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ పై కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు షేక్ వసీం, మారుతి, మణి, హేమంత్, నరేంద్ర, వెంకట యాదవ్, రవీంద్ర, రాజేష్, రమేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. విద్యా సంవత్సరం పూర్తిగా వస్తున్నా, ఏదైతే చలికాలం ప్రారంభమై 1 నెల గడుస్తున్నా, ఇంతవరకు ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు కనీసం దుప్పట్లు కూడా అందించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఏదైతే సంక్షేమ హాస్టల్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే విద్యార్థుల దుస్థితి ఇది. కప్పుకోవడానికి పరుచుకోవడానికి ఒకే ఒక దుప్పటితో విద్యార్థులు నిద్రపోయే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏదైతే వైసీపీ అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్క ముందు రకరకాల హామీలు ఇచ్చాడు. విద్యార్థులకు మంచి చేస్తా, సంక్షేమం చేస్తా, మేనమావలా మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పేసి నమ్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనమావ కాదు కంసమావలాగా ఈరోజు మారాడు. నవ్విపోతురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఈరోజు సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ఇంతవరకు 4 నెలలుగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ హాస్టల్ విద్యార్థుల పట్ల ఆయన వైఖరి ఏందో అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఏదైతే నేను మేనమావ మేనమావ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీ భాషలో జగన్మోహన్ రెడ్డి భాషలో అని చెప్తున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీ మేనల్లుళ్ళు నీ మేన కోడళ్ళు ఈరోజు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల కాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నువ్వు ఇచ్చే మెస్ ఛార్జీలు సరిపోక ఆ డబ్బుకి నాణ్యమైన భోజనం అందక ఈరోజు చాలీ చాలని భోజనంతో వాళ్ళు కాలం వెళ్ళదీసే పరిస్థితి. అదేవిధంగా నువ్వు మరమ్మతులు చేయని కారణంగా సంక్షేమ హాస్టల్ భవనాలకు నువ్వు మరమ్మతులు చేయని కారణంగా స్లాబ్ పెచ్చులు ఊడి నీ మేనల్లులు మేనకోడల తలలు చిత్రమవుతా ఉన్నాయి. రక్తం ఓడుతున్నారు విద్యార్థులు, అయినా కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో కనీసం చల్లం లేదు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు ప్రతి ఏడాది పెరిగేలా నిర్ణయం తీసుకుంటూ జియో నెంబర్ 82ను విడుదల చేస్తే ఆ జియో నెంబర్ 82ను పక్కన పుట్టలో పడేసే పరిస్థితి ఈ వైసీపీ పాలనలో. ఏదైతే పెరిగిన మెస్ కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైతే జియో నెంబర్ 82 విడుదల చేశారో ఆ జియో ప్రకారం మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.